అవకాశాలని అందిపుచ్చుకుంటా అంటూ పదే పదే చెప్తూ ఉంటారు చంద్రబాబు. వాస్తవంగా అవకాశాలు ఎప్పుడు వస్తాయి అంటే బడ్జెట్ సందర్భంలోనే వస్తాయి. ఈ దఫా సరిగ్గా ఒక మంచి ప్లాట్ఫామ్ తయారు చేస్తే ఎంఎస్ఎంఈలకి, అంటే చిన్న తరహా సూక్ష్మ చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలకి విపరీతమైనటువంటి లోన్స్ ఇవ్వడానికి రెడీలో ఉంది, యంత్రాలు ఇవ్వడానికి కూడా రెడీలో ఉంది. ఇది చక్కగా వినియోగించుకుంటే ఆంధ్రప్రదేశ్ లాస్ట్ ట్రిప్ జగన్ హయాంలో కూడా ఎంఎస్ఎంఈలు భారీగా వచ్చినాయి. మనం సాఫ్ట్వేర్ మీదనే కాన్సన్ట్రేట్ చేయకుండా ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపం రీత్యా వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఎంఎస్ఎంఈలు అద్భుతమైనటువంటి ప్రగతి సాధ్యమవుతుంది. రెండవది వచ్చేటప్పటికి కేంద్ర ప్రభుత్వం మౌలిక వసతుల కల్పన కోసం అద్భుతమైనటువంటి నిధులను కేటాయించింది. మనం దీర్ఘకాలిక ప్రాజెక్టులు, ఏదో తక్షణ ప్రాజెక్టులా కాకుండా దీర్ఘకాలికంగా ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులు ఇస్తే బోల్డ్ అన్ని పథకాలు మనకు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. అదే సందర్భంలో ఇంకొక అరుదైనటువంటి అవకాశం ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసేసాం మనం, కానీ భూ సంస్కరణలు చేసి తీరాలి, డిజిటలైజేషన్ చేసి తీరితే 50 సంవత్సరాల పాటు వడ్డీ లేని రుణాలు ఇవ్వడానికి సిద్ధపడుతోంది మోడీ సర్కార్. ఇట్లాంటి వినియోగించుకుంటే అద్భుతం, వినియోగించుకుంటారా లేదా అన్నటువంటిదే చూడాల్సి ఉంది.